హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి, ఆయన చేసిన మేళ్ళకై, ఆయన నామాన్ని కీర్తించడానికి ఆయన ఇచ్చిన గొప్ప తరుణం బట్టి ఆయన నామాన్ని ఆరాధిద్దాం. ఆయన ఆరాధించే ముందు మన హృదయంలో మనం సిద్ధపరచుకుంటూ ఆయన మహోన్నతమైన నామమును ఆశ్రయిస్తూ ఆయన చెంతకు వెళ్దాం. మనమందరం కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఆయన వైపు చూద్దాం. మహోన్నతురా, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రమయ్యా. నీవు కాపాడుచున్న విధమును బట్టి నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నామయ్యా. నీవు మాతో ఉన్నావని, మమ్మల్ని విడిచిపెట్టక మమ్మల్ని ప్రేమించున్నావని గొప్ప నిశ్చయతను, నీ యొక్క గొప్ప కార్యములు మా జీవితంలో చూపిస్తున్నందుకే, నెరవేరుస్తున్నందుకే మీకు వందనములయ్యా. మేము ఏ పాటి వారమైనప్పటికీ నీ ప్రేమ మమ్మల్ని విడిచిపెట్టకుండా, నీ కృప మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నందుకే మీకు వందనములు స్తోత్రములయ్యా. ఎన్నో కీడులు బయట సంభవించుండగా వాటినన్నిటి నుండి మమ్మల్ని తప్పిస్తూ మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకే మీకు వందనములయ్యా. కేవలం నీవు మాత్రమే రాజువు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే ఘనతకు అర్హుడవు తండ్రి. నీ యొక్క నామమును బట్టి, నీవు మాకు దయచేసిన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములయ్యా. నీవు మాకిచ్చిన నీ యొక్క ఆత్మను బట్టి నీకు వందనములయ్యా. మా సహాయముకై, మమ్మల్ని బలపరచడానికై, మాకు తోడుకుంటున్నందుకై మీకు వందనములయ్యా. స్తోత్రం తండ్రి. అనుదినము నీ వాత్సల్యము మా ఎళ్ళ నూతన పరుస్తున్నందుకే మీకు వందనములయ్యా. ఈ దినమున మీ సన్నిధిలో మేము నిలిచి ఉండగా అయ్యా, మేము ఎక్కడున్నప్పటికీ మమ్మల్ని ఏక ఆత్మతో, ఏక హృదయంతో ఏకీభవింపజేసి అయ్యా మీరు మహిమ పొందమని మా ఇల్లులు, మా సన్నిధి, మేమున్న స్థలములు మీ యొక్క సన్నిధితో నింపమని, మీ యొక్క మహిమతో నింపమని, మీ యొక్క గొప్ప శక్తితో నింపమని, నీ విడుదల, నీ కృప మా జీవితాల్లో వెల్లడిపరచమని ఈ చిన్న స్తుతి ఆరాధన, ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీరిప్పుడు ఎటువంటి స్థితిలో అయినా ఉండొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, రైట్? హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరచుదామా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా అని. మనల్ని ప్రేమించున్న దేవుడు మనల్ని విడువక ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మన యొక్క చాలా గొప్పది. మీ జీవితాల్లో మీరు ఎటువంటి స్థితిగతులను ఎదుర్కొంటున్నా, అవి మీ జీవితాల్లో కొండల వలె ఉన్నా, మీ యొక్క విశ్వాసం ఆ యొక్క కొండలను బద్దలు చేయబోతున్నది. నమ్మి ఆయన నామాన్ని గొప్పగా ఆర్పాటంతో ఆయన నామాన్ని ఆరాధిద్దాం. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేని లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేని లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే.
నాకెదురైనను జలమును నాపైకి లేచినను ఎని ఇక్కట్లు నాకెదురైనను జలమును నాపైకి లేచినను సకలునను బిగదీసినను శత్రుగోడలు అడ్డుగా నిలచినను సంఖ్యలు నన్ను బిగతీసినను శత్రుగోడలు అడ్డుగా నిలచినను నేను సాధించలేనిది నేనే లేదు జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు విజయం ఎప్పుడు నాదే నేను సాధించలేని నేనే లేదు జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు విజయం ఎప్పుడు నాదే శూన్యమైనను బంధువులందరూ నన్ను విడచినను జీవితమంతా శూన్యమైనను బంధువులందరూ నన్ను విడచినను వ్యాధులెన్నో నన్ను చుట్టినను అడ్డంకులెన్నో నాకెదురైనను వ్యాధులెన్నో నన్ను చుట్టినను అడ్డంకులెన్నో నాకెదురైనను నేను సాధించలేనిది లేనే లేదు జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు విజయం ఎప్పుడు నాదే నేను సాధించలేనిది లేనే లేదు జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు విజయం ఎప్పుడు నాదే నేను సాధించలేనిది లేనే లేదు జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు విజయం ఎప్పుడు నాదే నేను సాధించలేనిది లేనే లేదు జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు విజయం ఎప్పుడు నాదే హల్లెలూయా 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 దేవుడు ఇంకా నీ జీవితంలో అపజయాన్ని పలకలేదండి దేవుడు ఎప్పుడు మన జీవితంలో జయమునే పలికాడు రైట్ మన జీవితంలో మనం సాధించలేనిదంటూ ఏది లేదు ఎందుకంటే క్రీస్తు ఆ కృపను మనకు అనుగ్రహించాడు ఆ కృప ద్వారా మనం సమస్తము చేయగలం ఆ కృప ద్వారా మనం విశ్వాసమును పొందుకొని గొప్ప కార్యాలు మనం చేయగలం రైట్ హల్లెలూయా దాన్ని బట్టి మనం కొద్ది నిమిషంలో ఆయన వైపు చూస్తూ మనం కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో ఆయన్ని వేడుకుందాం ఆయన యొక్క మహాతిశయమైన కృపను బట్టి యెషయా మా జీవితంలో మీరు పనిచేయండి అయ్యా అని నీ యొక్క అసాధ్యమైన గుణమును బట్టి నువ్వు అసాధ్యమైనవి సాధ్యమైనవిగా మార్చువాడు కదా నీ యొక్క శక్తిని బట్టి మా జీవితంలో కృపను విడుదల చేయ్యా ఇంతవరకు నీ కృపను మేము రుచి చూచి ఉన్నామయ్యా దాన్ని బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం దేవా ఎన్నోసార్లు మీ కృప మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని బలపరుస్తూ వచ్చిందయ్యా ఎన్నోసార్లు అనారోగ్యం పాలైనప్పుడు మమ్మల్ని స్వస్థపరిచిన వాడు దేవా నీ కృప లేకుంటే ఆ దినమును మేము మరణించేవారమేమో కానీ నీ కృప మా జీవితం పట్ల ఉంది కనుక ఇంతకాలం మేము జీవించామయ్యా ఆ కృపను బట్టి మీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తున్నామయ్యా ఆ కృప ఇప్పటికీ మమ్మల్ని విడిచిపోలేదని మేము నమ్ముచున్నామయ్యా అసాధ్యుడా ఆశ్చర్యుడా సచీ
Bench
చూవాడా కన్నీరంతటిని తుడచువాడా సంతోషముతో నింపువాడా స్వస్థపచువాడా సరిచేయువాడా శక్తిని చూవాడా లేవనెత్తువాడా స్వస్థపరచువాడా సరిచేయువాడా శక్తిని చూవాడా లేవనెత్తువాడా యేసయ్యా స్వస్థపరచువాడా సరిచేయువాడా శక్తిని అశ్చర్యుడా సజీవుడా Yes, Lord, you are. అశ్చర్యుడా అశ్చర్యుడా సజీవుడా మా జీవితంలో మాకు అండగా మాకు కోటగా మాకు ఆశ్రయదుర్గంగా ఉన్న దేవా నీకు వందనములయ్యా. కేవలం నిన్ను బట్టి మేము కదలక్క నిలుచుతున్నామయ్యా. కేవలం నిన్ను బట్టే దేవా మేము సమాధానం కలిగి ఉన్నామంటే అది నీవు దయచేసిందేనయ్యా. ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, కానీ మేము శ్రమల్లో ఉన్నప్పటికీ మేము ఇక్కట్లో ఉన్నప్పటికీ మాకు సమాధానం దయచేవాడువయ్యా. నీ సమాధానము ఈ లోకము ఇచ్చు సమాధానం కంటే వేరు దేవా. లార్డ్, వి థ్యాంక్ యూ ఫర్ దట్ పీస్ దట్ యు హావ్ గివెన్ అన్ టు అస్. వి ప్రైజ్ యువర్ నేమ్. ఇంతవరకు మాకు తోడై ఉన్న దేవా నీకు వందనములు స్తోత్రం తండ్రి. నీవు మమ్మల్ని విడిచిపెట్టక మమ్మల్ని ప్రేమిస్తూ వస్తున్నందుకే మీకు వందనములయ్యా. నీ కృప మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నందుకే మీకు వందనములయ్యా. మమ్మల్ని విడిచిపెట్టక మమ్మల్ని ముందుకు సాగింపమని మా విశ్వాసంలో మేము దిగజారిపోకుండా అంతము వరకు నమ్మకం గుండెలాగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ మా వందనాలు. ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకే సమస్త మహిమ ఘనత స్తుతులు కలిగినాక. దేవుడు మనకి మంచి ఆరాధన సమయాన్ని అనుగ్రహించాడు. మనం వేరు వేరు చోట్ల ఉంటున్నప్పటికీ మనం ఎలా ఏకీభవించి ఆయన్ని కూడి ప్రార్థించడానికి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో మనమందరం ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మీ ఇంట్లో ఎవరైనా బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీస్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ జరుపుకుంటున్నట్లయితే ఈ సమయంలో మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేయబోతున్నాం. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీనిలో ఏకీభవించి వీళ్ళందరినీ గురించి మీరే ప్రార్థించండి. అలాగే ఈ సమయంలో మనం కానుకల నిమిత్తం కూడా ప్రార్థించుకుందాం. దేవుడు మనకిచ్చిన
మేలన్నిటిని బట్టి మనకి ఇస్తూ వస్తున్న సామర్థ్యాన్ని బట్టి ఈ సమయంలో మనం మనకి మనం తీసుకొచ్చిన కానుకల్ని మనం అర్పిద్దాం. మీరు ఆన్లైన్లో కానీ మీకు వీలైనప్పుడు ఈ సన్నిధి సంఘానికి వచ్చి మీ కానుకల్ని అర్పించవచ్చు. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవా, యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. దేవా, మీరే మాకు చేస్తూ వస్తున్న మేలన్నింటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీరే కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవుడా, మీకు వందనాలు తండ్రి. మా పట్ల మీరు చూపిస్తున్న దయని బట్టి, జాలని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు దేవా. దేవా, మీరే మమ్మల్ని మీ బంగారు రెక్కల కింద మీరు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా, మాకు ఇస్తున్న క్షేమాన్ని బట్టి మీకు వందనాలు దేవా. యేసయ్య, మేము భయాందోళన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవా, మీరిస్తున్న ధైర్యాన్ని బట్టి, మీరిస్తున్న కనికరాన్ని బట్టి దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా, ఈ సమయంలో దేవా మేము ఇలా కూడుకొని ఏకీభవించి మిమ్మల్ని ఆరాధించుండగా దేవా, మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా, ఈ ఆన్లైన్ సర్వీస్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నడుస్తున్నాం దేవా. అలాగే దేవా, ఈ సమయంలో ప్రత్యేకంగా బర్త్డేస్ జరుపుకున్న వారి గురించి, అలాగే మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న వారి గురించి దేవా, అలాగే తండ్రి స్పెషల్ ఒకేషన్ జరుపుకున్న వారి గురించి మేము ప్రార్థించుండగా దేవా, వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నడుస్తున్నాం దేవా. వాళ్ళకి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా, వాళ్ళ జీవితాలన్నింటిలోని మీరు తోడైంది, నడిపించమని నడుస్తున్నాం దేవా. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటినీ మీరు తీర్చివేయిందండి, సహాయం చేయండి దేవా. దేవా, వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. అలాగే దేవా, ఈ మీ సన్నిధిలోకి మేము తీసుకొచ్చిన కానుకలను బట్టి మేము ప్రార్థన చేసినట్టుగా దేవా, 30 తంతులు గాను, 60 తంతులు గాను, 100 వంతులు గాను దేవా, అవి ఫలించి అభివృద్ధి పొందినట్లు మీరు దీవించి ఆశీర్వదించండి. దేవా, మీరు మాకు ఇచ్చిన కష్టార్జితాన్ని మేము అనుభవించి వారంగా ఉన్నట్లు మీరే మమ్మల్ని చేస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. దేవా, మీ సన్నిధిలో మేము ఈ కానుకలు తీసుకొచ్చి ఉండగా దేవా, అవి అనేక విధములుగా మీ రాజ్య స్థాపనకే దేవా అవి వాడబడినట్లు మీరు సహాయం చేయమని అడిచినాం దేవా. కృపగల దేవా, దయగల తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, ఈ సమయంలో మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం ఉంచుకుందండి. దేవా, మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా, మీ కృపణ ద్వారా మేము ఇలా జీవించున్నాం దేవా, దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. చిన్నబిడ్డ నుండి పెద్దవారి వరకు దేవా, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించిందండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించిన దేవా, ఆశీర్వదించిందండి. దేవా, ఈ సమయంలో దేవా, ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం తెచ్చుకుందండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటినీ మీరే తీర్చివేయందేవా. మీరే వాళ్ళకి తోడైనందండి. ఈ భయంకరమైన పరిస్థితిలో మీరే ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే ఆదరించి, కాపాడి, పోషించమని అడిచినందవా. దేవా, అలాగే ప్రతి దాంట్లోని, ప్రతి విషయంలోని మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి నేను దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వింటున్న దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తితో వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను మనం ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 53:2 చివరి భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సురూపమైనను, సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క 53 యెషయా గ్రంథము యేసు ప్రభు గురించి వ్రాయబడిన ఈ యొక్క ప్రత్యేకమైన మాట. అనేక సందర్భాల్లో ఈ యొక్క 53 మనం ధ్యానిస్తాం. అయితే ఇక్కడ మనము అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. అంటే మంచి రూపము ఉంటే మనం అపేక్షిస్తాం. అపేక్షించడం అంటే ఏంటంటే మనం ఇష్టపడతాం.
మనము కోరుకుంటాం. అందంగా ఎవరు ఉంటే వాళ్ళని మనం కోరుకుంటాం. అందుకే ఆ హీరోలకి చాలా అందంగా మేకప్ చేస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట ఆయన్ని చూసి అపేక్షించాలి. నిజానికి ఆయన ఆ 10,000లో అతి సుందరుడు, ధవలవర్ణుడు, రత్నవరుడు, అతి కాంక్షణీయుడైన ఆయన ఈ యొక్క ప్రవచన రీతిగా యెషయా ఆయన గురించి రాస్తూ చెబుతున్న మాట ఏంటంటే ఆయన చూసి మనం ఇష్టపడాలి. అయితే అతని యందు సురూపం లేదు. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా కొన్ని అపేక్షలు మీ ఎదుట పెడతాను. అపేక్ష అంటే ఏంటంటే స్ట్రాంగ్ డిజైర్, ఒక బలమైన కోరిక. మనము ఏ బలమైన కోరికలు అంటే ఏ వేటి యందు మనము ఈ యొక్క అపేక్షలు ఉండాలి అనే సంగతి మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనము అపేక్షించవలసింది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చివరి భాగంలో అంటే 3వ వచనం చివరి భాగంలో నిర్మలమైన వాక్యం అనే పాలను మనం అపేక్షించాలి. ఈ నిర్మలమైన వాక్యం అనే పాలుని మనము ఎందుకు అపేక్షించాలి అంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. మనం ఎదగాలి అంటే మనకు ఆహారం కావాలి. పాలు సంపూర్ణమైన ఆహారం అని మనము చెప్తారు. అంతకన్నా ఎక్కువ ఆత్మ విషయంలోనూ రక్షణ విషయంలోనూ మనము ఎదగాలి అంటే నిర్మలమైన వాక్యం అనే పాలుని మనం అపేక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1వ వచనంలో మనం చూసినట్లయితే మీరు ప్రభు దయాళుడని రుచి చూసి ఎరిగి ఉన్నారు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది వాగ్దానాలు పట్టుకుంటారు, వాక్యం చదువుతారు, వాక్యం అంతా వాళ్ళకి అర్థం కాదు. కానీ వాగ్దానాలు ప్రార్థన చేసేటప్పుడు అంటారు, ప్రభువా నువ్వు ఇలాగ చేస్తానన్నావు కదా ప్రభువా, నువ్వు అలా చేస్తానన్నావు కదా ప్రభువా, నీవు నన్ను తలగా ఉంచుతానన్నావు కదా ప్రభువా, తోకగా ఉంచనన్నావు కదా ప్రభువా అని ఆ వాగ్దానాలు మాత్రం ఎత్తిపట్టుకుంటారు. మంచిది. అయితే దానికి ముందుగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి వాగ్దానానికి ముందుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా కట్టడలను అనుసరించి నడిచినట్లయితే మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. కాబట్టి ఈ వాగ్దానాలు, ఈ దీవెనలన్నీ కూడా మీరు స్వతంత్రించుకుంటారు. ఈ దీవెనలు, ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి అంటే మనము ఆయన మాట చొప్పున మనము నడవాలి. ఇక్కడ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారాన్ని, అసూయను, దూషణ మాటలను ఇవన్నీ కూడా మానేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, మంచిది ప్రార్థన చేయాలి, వాక్యం చదువుతారు, మంచిది వాక్యం చదవాలి, బోధిస్తారు ఇంకా మంచిది. అయితే అంతకన్నా మంచిది ఏంటంటే సమస్తమైన దుష్టత్వం మన యొక్క హృదయంలోనే ఉంటుంది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయంలోంచి దుష్టత్వాన్ని తొలగించుకోవాలి, కపటాన్ని తొలగించుకోవాలి, అసూయ తొలగించుకోవాలి, దోషన మాటలు తొలగించుకోవాలి. ఇవన్నీ తొలగించుకున్నట్లయితే మన యొక్క ప్రార్థన ప్రభు నిశ్చయంగా అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన హృదయంలో ఈర్ష్య కానీ, రకరకాల విభేదాలు కానీ మనం కొన్ని కొన్ని దాచుకుంటాం. మనమన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుంటాం. అవన్నీ కూడా భద్రపరుచుకుంటే అదేమవుద్దంటే, చూడండి ఏదైనా సరే మీరు భద్రపరుచుకున్నది, ఫ్రిడ్జ్లో దాచుకున్నా కూడా ఒక వారం అయితే ఎంత మంచి కర్రీ వండుకున్నా కంపు వస్తుంది. మన హృదయంలో కూడా అంతే. ఇలాంటి
అంటే ఈర్ష్య కానీ పగ కానీ ద్వేషం కానీ భేదాలు కానీ కొంచెమే కదా అని అనుకుంటే అది మన జీవితానికి నాశనం తీసుకుని వస్తుంది. మనము ఎదగాలి అంటే మనం ఏం చేయాలంటే నిర్మలమైన పాలు తీసుకోవాలి, వాక్యం అనే పాలు మనం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పై వచనాన్ని మనం చూస్తే పేతురాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనంలో చూస్తే 23-24 వచనాల్లో మీరు క్షయబీజం వలన పుట్టినవారు కాదు, అక్షయబీజం వలన అంటే వాక్యము వలన మీరు పుట్టినవారు. సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతా కూడా గడ్డి పువ్వును పోలి ఉన్నది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. ప్రతీది వాడిపోద్ది, ప్రతీది నిలవదు, అయితే దేవుని వాక్యం మాత్రం నిష్ఫలంగా మరలదు. దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచాడో అది ఆ అనుకూలమైన పైరు ఫలించిన తర్వాత మాత్రమే ప్రభు దగ్గరికి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సమస్తమైన దుష్టత్వాన్ని మానివేసి ప్రతి ఈర్ష్యను, ప్రతి పగను, ప్రతి ద్వేషాన్ని తొలగించుకొని ప్రభు యొక్క వాక్యాన్ని మనము స్వీకరించాలి, అపేక్షించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు రాసిన పత్రికలో యేసు ప్రభు సహోదరుడైన యాకోబు ఈ పత్రిక రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో సమస్త కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. సమస్తమైన దుష్టత్వాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని, సమస్తమైన కల్మషాన్ని మానేయాలి. కొంచెమే కదా అని అనుకోకూడదు, మనం సమస్తమైన దాన్ని తొలగించుకోవాలి. లోపల నాటబడి ఫలించడానికి, మన ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో మనము అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. మొట్టమొదటి అపేక్ష ఏంటంటే నిర్మలమైన వాక్యం అనే పాలు. ఇది నల్లో ఈ వాక్యంతో పాటు కొన్ని కొన్ని యాడ్ చేస్తున్నారు, వాళ్ళ సొంతంగా యాడ్ చేసే బోధకులు ఉన్నారు, సొంతంగా యాడ్ చేసే సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. దేవుని వాక్యాన్ని దేనికి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. అయితే పరిశుద్ధాత్మ శక్తితో మనము ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలి. ప్రభు నాతోటి ఏం మాట్లాడుతున్నాడు, ప్రభు నన్ను ఏది సరి చేసుకోమన్నాడు, ఏ దుష్టత్వం, ఏ కల్మషం నాలో ఉంది, ఏ అవిధేయత నాలో ఉంది, ఎక్కడ నేను పొరపాటు చేశాను అనేది మనము శ్రద్ధగా ప్రభు సన్నిధిలో కూర్చోండి దాన్ని తొలగించుకొని ప్రభు, అప్పుడు ప్రభు వాగ్దానాన్ని మనం పట్టుకున్నట్లయితే ప్రభు వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి అపేక్ష దేవుని యొక్క వాక్యమనే నిర్మలమైన పాలను మనం అపేక్షించడం. రెండవది ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్న మాట, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ కలిగి ఉండటానికి మీరు ప్రయాసపడాలి, గొడవలు పెట్టుకోవడానికి ఏం ప్రయాసపడక్కర్లేదు. అక్రమం విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ చల్లారిపోతుందని ప్రభువే తెలియజేశాడు. మనం మంచి దినాల్లో ఉన్నాం, అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోతుంది. అయితే ప్రభు చెప్పిన మాట, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, ప్రేమ చూపించడానికి ప్రయాసపడండి. తర్వాత ఆయన అంటున్న మాట, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరాలని ఆసక్తితో అపేక్షించాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి మనం అపేక్షించవలసింది ఏంటంటే యేసు ప్రభువునే అపేక్షించాలి, యేసు ప్రభువునే కోరుకోవాలి. రెండవది ఆయన వాక్యాన్ని మనం కోరుకోవాలి. మూడవది ఏంటంటే
ఆత్మ సంబంధమైన వరాలని ఆసక్తితో అపేక్షించండి. చాలామంది దీన్ని ఏమనుకుంటారంటే ఆత్మ సంబంధమైన వరాలు అనేటప్పటికీ మేము చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. కొంతమంది అనేవారు కొన్ని కొన్ని కఠినమైనవి ఉంటాయి, అవి చదవడం కష్టంగా ఉండేది, నేర్చుకోవడం కష్టంగా ఉండేది, చాయిస్లో వదిలేస్తాం అనేవారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు మాకు క్వశ్చన్ పేపర్ ఎలాగే ఉండేది, మూడు క్వశ్చన్స్ ఇచ్చేవారు, దాంట్లో రెండింటికి ఆన్సర్ చేయాలి, ఒకటి రాయకపోయినా పర్వాలేదు. కాబట్టి చాయిస్ ఉంటుంది, కాబట్టి చాయిస్లో వదిలేస్తాం అనేవారు. అదే రీతిగా క్రైస్తవ విశ్వాసులు కూడా ఈ దినాల్లో ఉన్నారు. ఆత్మ సంబంధమైన వరాలంటే అది బైబిల్లో లేని సబ్జెక్ట్గా తీసుకుంటారు చాలామంది. ఆత్మ సంబంధమైన వరాల విషయాల్లో చాలా నిర్లక్ష్యం వహిస్తారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న సంగతి ఏంటంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరాలని మీరు ఆసక్తితో అపేక్షించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఆత్మ సంబంధమైన వరాల గురించి చాలా స్పష్టంగా రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపావరములలో శ్రేష్టమైనవి అవి, వాటిని మీరు ఆసక్తితో అపేక్షించండి. 12వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట 4వ వచనం నుంచి మనం చదివితే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే, ఆయన అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ ఒక్కడే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చెప్పే మాట ఏంటంటే ఆత్మను ఆర్పకండి. చాలామందికి కళలు వస్తాయి, కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆ కళలు అలాగే వస్తాయిలే, కళలు అలాగే వస్తాయిలే. కారణం ఏంటంటే దాని భావం మనకు అర్థం కాదు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే వివేచన వరం మనకు కావాలి, వివేచన జ్ఞానం మనకు కావాలి, బుద్ధివాక్యం కావాలి, జ్ఞానవాక్యం కావాలి. ఈ దినం సంఘం నశించిపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. జ్ఞానం అంటే దేవుని యొక్క ఆత్మజ్ఞానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు, కానీ కొన్ని విషయాలు మీ ఎదుటి పెడతాను. ప్రత్యేకంగా కళలు, పరిశుద్ధాత్మ యొక్క భాష అది. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు కళల ద్వారా రాత్రి గాఢ నిద్రలో ప్రభువు మనతో మాట్లాడతాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆ భావం ఏంటి అనేది మనం శ్రద్ధగా ఆలోచన చేయాలి. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఫరో కలకన్నాడు, దాని భావం చెప్పేవాళ్ళు లేరు. కానీ దేవుని యొక్క కృప ఏంటంటే యోసేపుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ భావం చెప్పే వరాన్ని ప్రభు ఇచ్చాడు. ఫలితం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమృద్ధితో భోజనం చేశారు. కేవలం ఇశ్రాయేలులే కాదు, ఐగుప్తు ప్రజలందరూ కూడా. కారణం ఏంటంటే యోసేపుకి ఆ వరం ఉంది, ఆ జ్ఞాన వరం ఉంది, ఆ అర్థం చెప్పే వరం ఉంది. కాబట్టి వారు ఆ కరువు సమయంలో కూడా సమృద్ధి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వరాలను నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. మనము నిర్లక్ష్యం చేయకూడదు. మనం చేయవలసింది ఏంటంటే ఆసక్తితో అపేక్షించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక దైవజనుని దగ్గర నుంచి ఈ యొక్క మాటలు విన్నాను.
ఈ దైవజనుడు ఒకసారి తమిళనాడు నుంచి వెస్ట్ బెంగాల్ పిలువబడ్డాడు. అంటే తమిళనాడులో తమిళ భాషలు మాట్లాడతారు, వాళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీషు వచ్చు. సో ఇంగ్లీషు తమిళ్ ఈ రెండు భాషలు ఆయన మాట్లాడతాడు. కానీ పిలిచిన ఆయన బెంగాలీ ఇంగ్లీషు మాట్లాడతాడు. అయితే ఏదో కష్టపడి ప్రయాణం చేస్తున్నాడు. అయితే తన యొక్క సీటు ముందు ఇద్దరు భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నారు. ఈయనకేమీ అర్థం కాదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈయనకు కూడా తెలీదు ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మలో ప్రార్థన చేస్తుంటే వీళ్ళు దెబ్బలాడుకుంటున్న వాళ్ళు సడన్గా ఆగిపోయి వెంట ఉన్నారు దాన్ని. తర్వాత బస్సు ఆగింది, దిగిపోయారు. ఆ దైవజనుని దగ్గరికి వాళ్ళు వచ్చారు. అయ్యా, మా సమస్య మీకు ఎలా తెలిసింది? మేము అప్పులు పాలైపోయాం. మా యొక్క బిజినెస్ చాలా పెద్దది, అప్పులు పాలైపోయాం. అయితే ఈ దినాన్ని మేమేమనుకుంటున్నామంటే ఒకరికొకరు మదనం పడుతున్నాం, గొడవ పడుతున్నాం. మేము ఈ దినాన్ని సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ మీరు చెప్పారు ధైర్యంగా ఉండండి అని. మీరు చెప్పారు, మా సమస్య ఏంటో మాకు చెప్పారు, వేచి ఉండండి అని చెప్పారు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. అసలు మీకు ఎలా తెలిసింది, మీరు ఎలాగా అని చెప్తే ఈయనకి బెంగాలీ భాష రాదు, ఇంగ్లీషు తమిళ తప్ప మరొకటి రాదు. కానీ ఒక భాష వచ్చు, అది తండ్రి భాష. దేవునికి స్తోత్రం కలుగును కాక అన్య భాషల్లో వారు ఆత్మలో ప్రార్థన చేస్తుంటే వీరికి కలిగిన సమస్య పరిష్కరించబడ్డది. మనకు తెలియదు ఆత్మలో మనం ఏం ప్రార్థన చేస్తున్నామో. కానీ ఎవరికైతే అవసరమో, హల్లెలూయా, తండ్రి చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేస్తున్నామని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. చాలామందికి ప్రస్తుతం సమస్యలొక్క పరిష్కారం తెలియాలి అంటే మనకి ఈ యొక్క భాష యొక్క వరాలు, ఆత్మ భాష యొక్క వరాలు మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునిగాక. ఏ సమయానికి ఏం చేయాలో మనము గ్రహించగలగాలి అంటే చాలామందికి అనుకుంటా అసలు వీడికి వివేచన లేదురా, అసలు ఎంత మురుకుడేంట్రా, ఈ పరిస్థితులు ఇలాగే చేస్తున్నాడు, ఎప్పుడు ఇలాగే చేస్తాడు అని వీళ్ళని తిడుతుంటాం. కానీ వాళ్ళకి ఏం లేదంటే వివేచన లేదు. బుద్ధి వివేచన, జ్ఞాన వివేచన, అంటే జరగబోయే సంగతుల గురించి వివేచన, విశ్వాసము, స్వస్థపరచు వరము, ఈ యొక్క వరాలన్నీ కూడా ఒకే ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఒక్కొక్కరికి వారి యొక్క విశ్వాస పరిమాణం చొప్పున అనుగ్రహిస్తున్నాడు. వీటిని మనము నిర్లక్ష్యం చేయమని ఎక్కడ ప్రభు వాక్యం చెప్పట్లేదు. అలక్ష్యం చేయొద్దు అని చెప్తున్నాడు ప్రభువు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్ని విషయాలు పట్టించుకుంటాం, ఏయో విషయాల గురించి వాదన పెట్టుకుంటాం, ఏయో విషయాల గురించి వాదిస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన వరాల గురించి మనము ఆసక్తితో ఎదురు చూస్తున్నామా, ఆసక్తితో అపేక్షిస్తున్నామా అనే విషయాన్ని మనము శ్రద్ధగా ధ్యానించాలి. ఆత్మ సంబంధమైన వరాలు మనకందరికీ కావాలి. స్వస్థపరచు వరం ఉంటే సంఘమంతా స్వస్థపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. వివేచన వరం ఉంటే సమస్యల్లో నుంచి విడుదల పొందడానికి మార్గాలు అనుగ్రహింపబడతాయి. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన కృపావరాలు, ఈ శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి అని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. మూడు అపేక్షలు మనం విన్నాం, మనకు కావలసిన అపేక్షలు అవి. కానీ మనకున్న మామూలుగా సాధారణంగా మనకుండే అపేక్షలు ఏంటో కూడా నేను మీకు తెలియజేస్తాను. మార్కు రాసిన సువార్త 4:19 ప్రభు అంటున్న మాట ఏంటంటే, విత్తువాను గురించిన ఉపమానం ఆయన తెలియజేస్తూ ఆయన అంటాడు, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ విత్తనాలు ఏమయ్యాయి అంటే అత్యధికంగా ఫలించలేదు. కారణం ఏంటంటే వాక్యాన్ని వీళ్ళు విన్నారు, బాగానే ఉంది, వాక్యం తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఐహిక విచారం, ధన మోసము మరియు ఇతర అపేక్షలు లోపలకు చొచ్చి
వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. ఐహిక విచారం అంటే భౌతిక సంబంధమైన బాహ్య సంబంధమైన విచారం, ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుంటామో, అందరికి అందరంగా కనపడాలి కాబట్టి మంచి వస్త్రాలు, ఇస్త్రీ చేసిన బట్టలు అంటే వేసుకోవద్దని కాదు నేను చెప్పేది, మంచి బట్టలు వేసుకోండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయ. అంతకన్నా ఎక్కువగా మనము అపేక్షించవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని నిష్ఫలం చేసే రీతిగా ఈ ఐహిక విచారాలు మనలను అణిచివేస్తున్నాయి. ఇవి ముండ్ల పొదల్లాగా మన జీవితాన్ని, మనం ఫలింపకుండా మన జీవితాన్ని అణిచివేస్తున్నాయి ఐహిక విచారాలు. అలాగే ధనమోసం, ధనమోసం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:9 మనం చూసినట్లయితే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనల్లోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములను నాశనములను ముంచివేయను. అడ్డగోలుగా సంపాదించాలని అనుకునేవారు, దురాశల్లో పడేవారు. కొంతమంది సైనిక భటులు యోహాను ప్రవక్త దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటూ, మీరు మేమేం చేయాలి అంటే యోహాను ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే మీ జీతాలతో మీరు తృప్తి పొందండి. చాలామంది జీతాలు ఎంత పెద్దగా ఎంత మంచి శాలరీస్ ఉన్నా లంచాలకు ఆశిస్తారు, లేకపోతే ఏదో తీసుకుని వెళ్ళిపోవడానికి ఆశిస్తారు. ఫలితం ఏంటంటే అంటే ఎందుకంటే సంపాదించేయాలి. ఈ దినాల్లో చూడండి అలాంటి అక్రమ సంపాదన పరులను మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళ జీతానికన్నా ఎక్కువ సంపాదించేవాళ్ళు. అలాంటి వారు అవివేకయుక్తముగా నష్టంలో నాశనంలో ఉరులలో పడతారు. అవి నాశనము నష్టము వాళ్ళని ముంచివేస్తుందని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తోంది. కాబట్టి ఈ అపేక్షలు మనకుంటాయి, కానీ దీన్ని మనం మర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయ. యోహాను రాసిన సువార్త 4:12 మనం చూసినట్లయితే, 12:4 చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త, క్షమించండి, 12:41-43 వరకు మనం చూసినట్లయితే, చాలామంది యేసు ప్రభుని అంగీకరించారు, అధికారులు వాళ్ళు. అయినప్పటికీ చాలామంది యేసు ప్రభుని వారు అంగీకరించారు, కానీ వాళ్ళు యేసు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే వారు అధికారుల మెప్పుని కోరుకున్నారు. దేవుని మెప్పు కంటే అధికారుల మెప్పే ఎక్కువ వాళ్ళకి. చాలామంది మనుషుల మెప్పు కొరకు ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయ. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందాం, హల్లెలూయ హల్లెలూయ. దేవుని మెప్పెక్కువ లేకపోతే అధికారుల మెప్పెక్కువ, దేవుని మెప్పెక్కువ లేకపోతే మనుషుల మెప్పెక్కువ. చాలా సందర్భాల్లో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని దేవుని నామాన్ని అవమానపరుస్తుంటామేమో, మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మన అపేక్షలు ఏంటంటే ఐహిక విచారము, ధనమోసము, లేకపోతే మనుష్యుల మెప్పు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని అణచివేస్తాయి. కానీ మనం అపేక్షించవలసింది ఏంటంటే మొట్టమొదటిగా దేవుణ్ణి, యేసు ప్రభువుని మనం అపేక్షించాలి. రెండవది దేవుని వాక్యాన్ని మనం అపేక్షించాలి. మూడవది కృపావరాలని మనం ఆసక్తితో అపేక్షించాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయ. నాలుగవ సంగతి ఏంటంటే పేతురసిన 2:12 దేవుని యొక్క రాకడ కొరకు మనము ఆసక్తితో అపేక్షించాలి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. మనము ఆయన రాకడ కొరకు
మనం ఆసక్తితో అపేక్షిస్తూ ఎదురు చూడాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో, ఎంతో జాగ్రత్త కలిగి మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన్ని ఎంతమంది యేసు ప్రభు యొక్క రాకడ కొరకు అపేక్షిస్తున్నాం. మనం యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు, రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఏ సమయంలో అయినా రావచ్చు. ఆ వధువు సంఘము వలె మనము సిద్ధపడగలమా? నిర్దోషంగా మనం ఉండగలమా? పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారమై, భక్తి కలిగిన వారమై మనము జీవించగలమా అని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. కానీ మనం ఏం చేస్తుంటామంటే, మనం ఎంతసేపు ఈ ఊరుల్లోనే ఉచ్చుల్లోనే పట్టడానికి ధనమోసం చేత, ఐహిక విచారం చేత, లేకపోతే మనుషుల మెప్పు చేత మనము అణచబడుతున్నాం. అన్నిటికన్నా ప్రధానమైన అపేక్ష ఏంటి అంటే, ఇక్కడ మనం యశగ్రంథము 53:2 మనం చదువుకున్నాం, మనము అతనిని అపేక్షించినట్లుగా. అతడు అంటే ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభుని అపేక్షించినట్లుగా అతనిలో స్వరూపం లేదు. ఏమైపోయింది స్వరూపం? ఆయన 10,000లో అతి సుందరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో కూడా మనము గుర్తించగలము. అలాంటి గొప్ప సుందరుడైన దేవుడు, ఏమైపోయింది అతని యొక్క స్వరూపం అంతా ఏమైపోయింది? ప్రవక్త ప్రవచనాత్మకంగా సూచిస్తున్న సంగతి ఏంటంటే, అతడు నలగగొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. 53:10 యశగ్రంథంలో మనం చదివినట్లయితే, అతడు మనుష్యుడు చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, తృణీకరించబడిన వాడుగా అయ్యాడు. కారణం ఒకటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించెను. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము అపేక్షించగలిగిన దేవుడు, అపేక్షించవలసిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయ. కారణం ఒకటి, ఎందుకు ఆయన స్వరూపం లేకుండా మారిపోయాడు అంటే, చూడండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఎంతమంది బలిగా ఉన్నాడని చూస్తారు, చాలా భయపడుతుంటారు, రక్తం కారుతుంటే భయపడుతుంటారు. కానీ ఇక్కడ ఈ యొక్క అతి సుందరుడైన యేసు ప్రభు, 10,000లో కూడా గుర్తించగలిగిన యేసు ప్రభు, తలపై ముళ్ళ కిరీటం నుంచి రక్తం కారుతుంది, ఒళ్ళంతా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు ఆయన శరీరాన్ని చీల్చాయి, పక్కలో బల్లెపు పోటు, చేతులకు కాళ్ళకు చీలలు, రక్తం కారుతుంది, ఎంతమంది చూడగలం? కానీ ఎందుకు అలాగయ్యాడు అంటే, నేను సమాధానం పొందుకోవడానికి ఆ శిక్ష ఆయన అనుభవించవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను రక్షింపబడాలి అంటే ఆ శిక్ష వేయబడాలి, ఆయన నలగొట్టబడాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. వ్యాధి నొందిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, తృణీకరించబడిన వాడుగా ఆయన మార్చబడ్డాడు. కారణం ఏంటంటే, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారందరూ రక్షింపబడతారు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని అపేక్షిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం మనల్ని దేవుని యొక్క పిల్లలుగా మార్చబడటానికి ఆయన స్వరూపం లేని వాడిగా ఆయన మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఈ 4 అపేక్షలు మనం కలిగి ఉన్నట్లయితే, 1, మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం అపేక్షించాలి. 2వ సంగతి ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము అపేక్షించాలి. 3వది ఏంటంటే, కృపావరాల్ని ఆసక్తితో మనం అపేక్షించాలి. 4వది ఏంటంటే, దేవుని యొక్క రాకడను మనం ఆసక్తితో అపేక్షించాలి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక అపేక్ష, మనుషులకి సాధారణంగా ఉండే అపేక్ష, నేను మీ ఎదుటి పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మనకందరికీ తెలిసిందే, 1 గ్రంథంలో 19వ మనము ఈ సందర్భాన్ని మనం చూస్తాం.
ఏలియా గొప్ప దైవజనుడు. ఆకాశం నుంచి అగ్నిని అగ్ని కొరకు ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చింది. 3.5 సంవత్సరాలు కరువున్న ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి ఫలం ఇచ్చింది. అయితే మొదటి రాజు గ్రంథం 19:4 చూసినట్లయితే అతడు మరణాపేక్ష కలిగిన వాడే. మరణాపేక్ష అంటే చచ్చిపోవాలనే ఆశ. చాలామందికి ఉంటుంది ఈ ఆశ. మామూలుగా అయితే 90 సంవత్సరాలు వచ్చినా అన్ని పరిస్థితులు బాగానే ఉంటే ఈ ఆశ ఉండదు, ఇంకా బతకాలని ఉంటుంది, మంచిది. కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినట్లయితే, ఒక చిన్న అనారోగ్యం వస్తే, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, చచ్చిపోతే బాగుండు. ఏదైనా ఒక అప్పుల బాధ ఎక్కువైపోతే, ఈ బాధ ఎందుకు వచ్చింది, చచ్చిపోతే బాగుండు. ఈ దినాల్లో అనేక మంది అలా చనిపోతున్నారు. మన దేశాన్ని ఈ దినాన్ని కుదిపివేస్తున్న సమస్య ఆత్మహత్యలు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సినిస్టార్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దంటే అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు షూస్ కొనలేదు అంటే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కడుపులో నొప్పితో బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న యవ్వన బిడ్డలు, స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఈ మరణ అపేక్ష పెరిగిపోతుంది. ఇది నన్ను కూడా అనేక మంది ఈ మరణాపేక్షతో ఉన్నారు. చనిపోతే బాగుండునా, ఎందుకు నేను ఇంత దుఃఖాన్ని అనుభవించాలి, ఎందుకు ఇంత వేదనను అనుభవించాలి, ఎందుకు ఈ సమస్య నాకే రావాలి. అయితే ఒక విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీ ఎదుటి పెట్టాలని ఆశపడుతున్నాను. ఏలియా గొప్ప దైవజనుడే, కానీ అతనికి ఈ అపేక్ష వచ్చింది. తన యొక్క సేవకుడిని ఒక చోటకు పంపించేశాడు. అరణ్యంలో ఒక దిన ప్రయాణం అంత ప్రయాణం చేసి ఒక భద్రి వృక్షం కింద కూర్చున్నాడు. అతడు అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, ఎంత మట్టుకు చాలు నా ప్రాణాన్ని తీసుకెళ్ళు. ప్రభు చాలా చేశాను నేను, ఎంత మట్టుకు చాలయ్యా నా ప్రాణాన్ని తీసుకో. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటాడంటే, ముందు భోంచేయి. ఎవల రొట్టె బుడ్డి కనబడ్డది, నిద్రించాడు, దూత లేపింది, ఎదురుగుండా ఎవల రొట్టె కనిపించింది, నీళ్ళు కనిపించాయి, భోజనం చేశాడు, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ దూత లేపింది. తర్వాత దేవుని వాక్యం అతని దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ 4 విషయాలు ఏ ఏ అపేక్షలో అవి ఏలియా జీవితంలో ఎలాగా ఉన్నాయో అనేది నేను మీ ఎదుటి పెడుతున్నాను. మొట్టమొదట ఎవల రొట్టె. ఆ ఎవల రొట్టె ఎవరో ఒక యేసు ప్రభువే. ఆయన అప్పగించబడే రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా దీనిని చేయడని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవల రొట్టె తీసుకున్నాడు, భోజనం చేశాడు, బలం వచ్చింది, జీవం వచ్చింది, పడుకున్నాడు. తర్వాత వాక్యం వచ్చింది. వాక్యం చెప్తుందంటే నువ్వు వెళ్ళి హోరోబు కొండ మీద వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయ. అక్కడికి వెళ్ళాడు, 40 దినములు ప్రయాణం చేశాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గుహలో పడుకున్నాడు. ఒక గుహలో ఉన్నాడు. అయితే దేవుని యొక్క స్వరం మళ్ళా వినిపించింది, ఏలియా నువ్వెక్కడేం చేస్తున్నావు, నువ్వెక్కడేం చేస్తున్నావు. చూడండి, కొంతమంది నిరాశలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఎక్కడో మూలన కూర్చొని దిగాలుగా ఉంటారు. అక్కడ కూర్చున్నప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా చూసి వెంటనే అనే మాట ఏంటి, ఎరా ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడ ఇలా కూర్చున్నావేంటి. అదే పరిస్థితి ఏలియా. అదే ఇక్కడేం చేస్తున్నావు అంటే ఈయన అంటున్నాడు, అయ్యా నా ప్రాణం కొరకు కూడా వాళ్ళు కనిపెడుతున్నారు, నేను ప్రాణాపాయం చేత తప్పించుకుని వచ్చాను. ప్రభు అంటున్నాడు, నువ్వెక్కడ కాదు ఉండవలసింది, దేవుని సన్నిధిలో నిలవబడు. దేవునికి మహిమ కలుగుని గాక, హల్లెలూయా. ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో నిలవబడాలి? దేవుని యొక్క సన్నిధిలో చూడండి, కష్టం వచ్చినప్పుడు
లేకపోతే సమస్య వచ్చినప్పుడు మరణం అనేది పరిష్కారం కానే కాదు, మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటామో దేవుని యొక్క వాక్యం మనకు వెలువడుతుంది, దేవుని యొక్క ఆత్మశక్తి వెలువడుతుంది. దేవునికి మహిమ కలుగునిగాక. నువ్వు చేయవలసింది సూసైడ్ కాదు, నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండడం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఏలీయాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, శక్తిగల ప్రయాణం నీకుంది, నువ్వేం చేయాలంటే సిరియా మీద రాజుగా ఉండడానికి హజాయేలును నువ్వు అభిషేకించు, అలాగే ఇశ్రాయేల్ మీద రాజ్యం చేయడానికి యెహూను నువ్వు అభిషేకించు, అలాగే నీ కుమారుగా ప్రవక్తగా ఉండడానికి షాపోతు కుమారుడైన ఎలీషాను నువ్వు అభిషేకించు. నువ్వు అభిషేకించాలి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. నువ్వు అభిషేకించాలంటే నీవు అభిషేకం పొందుకోవాలి. నువ్వు అభిషేకం పొందుకోవాలంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిలవాలి. నీ కృపావరాలు పొందుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో నిలవాలి. దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలవకుండా కృపావరాలు నువ్వు పొందుకోలేవు, దేవుని జ్ఞానం పొందుకోలేవు, దేవుని వివేచన పొందుకోలేవు, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకోలేవు, దేవుని యొక్క దేవుడిచ్చే ఆలోచనను నువ్వు పొందుకోలేవు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకే చూడండి, కేవలం ఒక రాత్రిలోనే ఎలీషా రెండంతల అభిషేకాన్ని పొందుకోలేదు. ఏలియా ఎలీషాని అభిషేకించాడు. తర్వాత గిల్గాల్ నుంచి బేతెలికి, బేతెల్ నుంచి యోర్ధానికి, ఎరికోకి ఇలాగ ప్రయాణం అవుతూ అతనితో ఉన్నాడు, అతనితో పాటు ఉన్నాడు. రెండంతల ఆత్మశక్తి కలిగిన వారిగా ఎలీషా మార్చబడ్డాడు అంటే ఏలియా యొక్క ఆత్మశక్తి ఎలీషాలోకి ప్రవహించింది. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. చివరిగా ఎలీషా ఏంటంటే దేవునికి ఎత్తబట్టానికి నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునిగా అంటే ఈ నాలుగు విషయాలు ఏలియా అపేక్షించాడు అనేది ప్రభువు నాతో మాట్లాడుతున్నమాట. ఒకటి ఆ యేసు ప్రభు, ఆ యవల రొట్టె, రెండవది దేవుని యొక్క వాక్యం, మూడవది దేవుని యొక్క అభిషేకం, నాలుగవది ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంతో నిలవడానికి ఆ పరలోకపు పిలుపు. దేవుడు ఎప్పుడైనా మన మధ్యలోకి రానై ఉన్నాడు, లేకపోతే మన ప్రాణం ఏ దినాన్నైనా వెళ్ళిపోవచ్చు. ఆ రాకడు కొరకు మనము నిరీక్షణ కలిగి మనము కనిపెట్టాలి. అయితే ఈ మరణాపేక్ష కలగడానికి ఏలియాకున్న బలమైన కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, శత్రువు యెజ్బెలు ఒక సవాలు, ఒక అగ్నిబాణం, లేకపోతే ఒక ఆయుధాన్ని వదిలింది. 850 మంది ప్రవక్తలు నువ్వు చంపించేసావు కదా, రేపటికి నీవు కూడా అలాగే ఉంటావు అన్నది అంతే. శత్రువు భయాలను వదులుతాడు, ఆయుధాలను వదులుతాడు. ఈ ఆయుధాలు చిన్నవి కాదు. చూడండి, ఈ దినాల్లో చిన్న చిన్న కారణాల కొరకు సూసైడ్ చేసుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ ఆయుధము ప్రభు దగ్గర నుంచి వచ్చింది కాదు, ఇది మన శత్రువు దగ్గర నుంచి వచ్చిందని గ్రహించి మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో కనిపెడతామో దేవుడు పరిష్కార మార్గాన్ని నిశ్చయముగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. మరణాపేక్ష కలిగి మనం ఉండవలసిన అవసరం లేదు. మరణం అనేది ప్రభువు దగ్గర నుంచి వచ్చింది కానే కాదు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి మరణానికి దగ్గరైపోయే సందర్భాలు, ఒక్కొక్కసారి అనారోగ్య పరిస్థితుల్లో నేను త్వరగా చచ్చిపోతాను అని అనుకునే సందర్భాలు మనకి ఈ దినాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకంగా కరోనా వైరస్ ద్వారా అనేక మంది మరణానికి సమీపంగా నడిపించబడుతున్నారు, ఏడవబడుతున్నారు. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే మనము స్వస్థపరచబడటానికే ఆయన గాయపరచబడ్డాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు, మనకు విడుదల ఆయన కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత మట్టుకు చాలును అనే ప్రార్థన మనం చేయకుండా ప్రభువుని కృప కావాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అపొస్తలుడైన పౌలు ఈ ప్రార్థన చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 7-9 వరకు ఆయన అంటున్న మాట ఏంటంటే, నాకున్న ప్రత్యక్షతలు విశేషమైనందున నేను హెచ్చిపోకుండా ఒక ముళ్ళు నా శరీరంలో పెట్టబడ్డది. నాకున్న విశేష ప్రత్యక్షతలు ఎంత గొప్పడంటే, అపొస్తలుడైన పౌలు అతని నీడను
తాకిన వారు స్వస్థత పొందేవారు, అతని చేతి గుడ్డలు తగిలిన వారు స్వస్థత పొందేవారు, మరణాన్ని నుంచి లేపాడు. అలాంటి గొప్ప వ్యక్తి అయితే ఈయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది అనారోగ్యం. దాని కొరకు 3 సార్లు ప్రార్థన చేశాడు, 3 ప్రార్థన చేశాను. బహుశా ఎన్ని రోజులు ప్రార్థన చేశాడో తెలీదు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడో ఈ యొక్క ముళ్ళు తొలగిపోవడానికి. 2 సార్లు సమాధానం లేదు. 3వ సారి అంటున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా కృప నిన్ను సంపూర్ణునిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. మనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ కృప కావాలి, నీ సహాయం కావాలి అని మనం ప్రార్థన చేయాలి. ఆయన కృప ఏం చేస్తుందంటే, ఆ మన బలహీనతల్లో సంపూర్ణునిగా నిలబెడుతుంది. ఆ ముళ్ళు తొలగించవచ్చు, స్వస్థపరచబడవచ్చు. ఒకవేళ స్వస్థత పొందకపోతే ఆయన కృప ద్వారా మనము జీవించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభు యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. 116వ కీర్తనలో దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. ఒకసారి చదువుకుందాం ఆ మాట. 3వ వచనం, 116వ కీర్తన 3వ వచనం. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టెతిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆయన వాత్సల్యత గలవాడు, సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రమయు దుఃఖము వేదన నాకు కలిగింది, మరణ అంధకారము నన్ను చుట్టుముట్టింది. యెహోవా దయచేసి నా ప్రాణాన్ని విడిపించు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన 8వ వచనంలో అంటాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. మరణాంధకార ప్రదేశాల్లో నుంచి తప్పించగలిగిన వాడు ఆయనే. అయితే మనం ఏం చేయాలంటే, ఆయన ధృవీకరించబడిన వాడిగా మారినప్పటికీ ఆయనను మనం అపేక్షించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుప్రభు ప్రార్థన చేశాడు, ఆ మరణము పొందినంతగా నా ఆత్మ దుఃఖంలో ఉంది అని ప్రార్థన చేశాడు. ప్రభు ఒక దూతను పంపి బలపరిచాడు. మనము ఈ యొక్క మరణ అంధకార ప్రదేశాల్లో మనం ప్రవేశించేటప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభు దయచేసి. హిస్కియా ఆ రీతిగా ప్రార్థన చేశాడు. దేవుడు అంటాడు హిస్కియాని, మరణకరమైన రోగం వచ్చింది, నీళ్లు చక్కబెట్టుకో. హిస్కియా ప్రభు వైపు తిరిగాడు, ప్రభువా కరుణతో నన్ను జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన 15 సంవత్సరాలు ఆయుష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ దినాన్ని మీరే సమస్యలో ఉన్న మరణాపేక్ష కలిగిన వారుగా ఉండవలసిన అవసరం లేదు. ప్రభు సన్నిధిలో నిలిచి చేసే మీరు చిన్న ప్రార్థన మీ యొక్క శరీరాన్ని స్వస్థపరుస్తుంది, మీకున్న సమస్యల నుంచి విడుదల కలుగు చేస్తుంది. కాబట్టి ప్రభు యొక్క మాటకు లోబడండి, ప్రభు మాటను అపేక్షించండి. నిర్మలమైన వాక్యం అనే పాలను మీరు స్వీకరించండి. హల్లెలూయా. నిశ్చయముగా మీరు స్వస్థపరచబడతారు. స్వస్థపరచబడిన మీరు కేవలం స్వస్థత కొరకు మాత్రమే ఎదురు చూడకుండా ఆయన రాకడ కొరకు, ఆ రాకడ ప్రత్యక్షత కొరకు ఆసక్తితో అపేక్షిస్తూ ఈ లోకంలో జీవించుతున్నంతకాలం ప్రభు యొక్క కృపావరములతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదా మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకునండి. ఈ దినాన్ని మీరు ఏ అపేక్ష కలిగి ఉన్నారు? ధనాపేక్ష కలిగి ఉన్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ధనాపేక్ష కలిగిన వారు ఉరుల్లోనూ ఉచ్చుల్లోనూ పడతారని, అపాయాల్లో పడతారని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. మీరు సమస్తమైన దుష్టత్వాన్ని, కపటాన్ని, ద్వేషాన్ని, పగను ఇవి మాని నిర్మలమైన వాక్యం అనే పాలను మీరు స్వీకరించండి. హల్లెలూయా.
ఏ అపేక్ష మీరు కలిగి ఉన్నారు? వాక్యమనే అపేక్షను కలిగి ఉన్నారా? లేకపోతే ఐహిక విచారము, ధనమోసం అనే అపేక్షల్లో మీరు ఉన్నారా? కృపావరాల్ని ఆసక్తితో మీరు అపేక్షిస్తున్నారా? లేకపోతే మనుషుల మెప్పును మీరు అపేక్షిస్తున్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రభు రాకడను మీరు అపేక్షిస్తున్నారా? లేకపోతే ఈ లోకము మట్టికే మీరు జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మరణాపేక్ష కలిగిన వారుగా ఉంటున్నారా? నీకు ముందుగా ఆయన మరణం పొందాడు. నీవు మరణించవలసిన అవసరం లేదు. నువ్వు కృంగి ఉండగా ఆయన లేవనెత్తే దేవుడు. నువ్వు పడిన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తగలిగిన వాడు. నిన్ను ఆ మరణాన్ని నుంచి తప్పించడానికి, ఆ నాశనాన్ని నుంచి తప్పించడానికి, ఆ నరకాన్ని నుంచి తప్పించడానికి ఆ ఘోరమైన శిలువ శిక్షను ఆయన భరించాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూసిన వారెవరు సిగ్గుపడరు. ఆయన వైపు చూసిన వారెవరు నాశనానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు. ఇది నన్ను ఆయన వైపు చూడు. ప్రభువా, మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. శ్రమయు వేదన నాకు కలిగింది, ఆత్మహత్యలు చేసుకోవాలనే ప్రేరేపణ నాకు కలుగుతుంది, మరణాపేక్షతో నేను ఉంటున్నాను, నాకున్న శ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభువా, నన్ను దర్శించు తండ్రి, నాకు సహాయం చేయి ప్రభువా, కృప దయచేయండి తండ్రి. ఎప్పుడైతే మనం అలా అరీతిగా వేడుకుంటామో ఆయన కృపగలవాడు, కృపగలవాడు ఆయన. నిన్ను కృంగిపోనివ్వకుండా బలపరిచే దేవుడు, చావు గోతి నుంచి నేను తప్పించేవాడు. పౌలుకి కృప ఇచ్చి ఆ బలహీనతలో బలముతో నింపి వాడుకున్న దేవుడు, నీ బలహీనతలు కూడా తన కృపనిచ్చి నిన్ను నిలవబెట్టే దేవుడు ఆయన. ప్రభు వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మజ్ఞానము చేత, కృపావరముల చేత నింపబడటానికి ప్రభు సన్నిధిలో నిలువు. ప్రభు యొక్క శక్తిని పొందుకొని సంపూర్ణులుగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు మన చేతులు, మన హృదయాలు ఎత్తుకుందాం. ప్రభువా, నన్ను దర్శించిన ఆయన, గణాంధకారంలో ఉన్నాను, శ్రమయు వేదన నాకు కలిగింది, దుఃఖం నాకు కలిగింది, నేను నలగొట్టబడుతున్నాను అని ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు చేతులెత్తుతావో ఆయన కృంగి ఉన్న వారిని లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. మరణం తప్పించుట యెహోవా వశం, నరకం తప్పించుట కేవలం ఆయన వశమే. ప్రభువా, కృప చూపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా అని ఆయన కృప కొరకు మనం ఎదురు చూద్దాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, జీవము గల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ దర్శించండి. మాకున్న అపేక్షలు మా ప్రభు, చాలా సందర్భాల్లో పగతోనూ, ద్వేషంతోనూ, సమస్త దుష్టత్వంతోనూ, కల్మషముతోనూ, ఈర్ష్యతోనూ, అసూయతోనూ నిండి ఉండి యహలోక సంబంధమైన అపేక్షలుగా మాకుంటున్నాయి. ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం నాయన, క్షమించమని అడుగుతున్నాం. సమస్తమైన కల్మషము, దుష్టత్వము మాని మా ఆత్మల రక్షణలో ఎదుగు నిమిత్తం నిర్మలమైన పాలు మేము తీసుకోవడానికి కృప దయచేయండి. కృపావరాల్ని ఆసక్తితో అపేక్షించి మా దైనందిన జీవితంలో నీ ఆత్మ జ్ఞానము చేత నడిపించబడినట్లుగా మాతో పాటు ఉన్నవారిని మేము రక్షించడానికి, సమృద్ధితో మేము నింపబడటానికి కృప దయచేయండి. వివేచన జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని మీరు మాకు దయచేయండి. ప్రభువా, నీ కృప మెండుగా మాకు అనుగ్రహించండి తండ్రి. నీ సన్నిధిలో నిలిచి నీ అభిషేకాన్ని ఎల్లవేళలా పొందుకోవడానికి నీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి ప్రభువా. సహాయం దయచేయండి తండ్రి, కనికరించండి నాయన. ప్రభువా, నిన్ను ఆసక్తితో అనుసరించి మీ ద్వారా వచ్చే స్వస్థతను, సమాధానము మేము పొందుకోవడానికి నీ కృప మాకు మెండుగా విస్తరింపచేయమని వేడుకుంటున్నాం.
అదే రీతిగా మిమ్మల్ని అంగీకరించిన మేము మీ రాక ప్రత్యక్షత కొరకు అపేక్షించడానికి నాయన నీ సహాయం దయచేయండి. పరిశుద్ధులుగా భక్తి కలిగి నిరాక ప్రత్యక్షత కొరకు ఎదురు చూచినట్లుగా నీవే మాకు కృప చూపించి మనం అడుగుతున్నావు. ప్రత్యేకంగా ఈ సమయంలో ఎవరైతే కృంగి ఉన్నారో, నా బ్రతికింతే అని నిరాశలో ఉన్నారో, ప్రభు ఏలియాని బలపరిచిన దేవా, నీ కుమార్తెను నీ కుమారుని ప్రత్యేకంగా బలపరచండి. పౌలును నీ కృపతో నింపి మా ప్రభు నడిపించిన దేవా, దావీదుని మా ప్రభు నరక కోపంలో నుంచి విడుదల చేసిన గొప్ప దేవా, నాయన నీ యొక్క మెండైన దీవెనలు బిడ్డలపై అనుగ్రహించండి, స్వస్థత దయచేయండి, ఆశీర్వాదాన్ని శాశ్వత జీవాన్ని అభివృద్ధిని చూచడానికి ప్రభు నీ మెండైన కృప విస్తరింపచేయమని అడుగుతున్నా. నీవే కృప చూపించండి. ప్రత్యేకంగా ఈ దినాల్లో మా ప్రభు అనేకమైన కష్టాలు మాకుండగా, మా ఆర్థిక మా ప్రభు స్థితులలో మేము పడిపోయి ఉన్నాం, అనారోగ్య స్థితుల్లో మేము పడిపోయి ఉన్నాం. నాయన నీవు లేవనెత్తువాడవని మరొకసారి నీ వైపు చూస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని మా ప్రభు నీవు దర్శించి సమృద్ధితో నింపండి, నీ మహిమతోనూ నీ కృపతోనూ నింపండి. ప్రభు నీకే స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మా ప్రభు నీ యొక్క సన్నిధిలో ఏకీభవించిన ప్రతి వారిని నీ జీవపు శక్తితో నింపండి. ఏలియా ఏ రీతిగా నీవు బలపరిచావు, ఏ రీతిగా నీ యొక్క శక్తి గల అభిషేకంతో నింపావో, మా ప్రభు ఏ రీతిగా నీ మహిమను ప్రకటించుకున్నావో, ఏ రీతిగా మా ప్రభు ఆ ఎత్తబడటానికి నీ సహాయం దయచేసావు, అటు రీతిగా మేమును సిద్ధపడినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని, ప్రత్యేకంగా చిన్నపిల్లలను యవ్వనులను వృద్ధులను నీవు దర్శించి నూతన కృప దయచేయమని అడుగుతున్నా. నీవే సహాయం చేయండి. మరలా నీ సన్నిధిలో కలిసి నిన్ను ఆరాధించే పర్యంతము నీ రెక్కల చొట్టున మనములను బలపరిచి భద్రపరిచి నీ ఆత్మశక్తితో జీవింపచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం కలిసి ఆయన కృపను ప్రకటించుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక.